హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మైటీవీ న్యూస్ నేను మీ మనోజ్ మన భారతదేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు కరోనా అసలు కరోనా రాకుండా కరోనా లేకుండా మనిషి బతకాలంటే ఇప్పుడు ఒకే ఒక మార్గం వ్యాక్సిన్ అసలు వ్యాక్సిన్ అంటే ఏంటి వ్యాక్సిన్ ప్రజలకు అందించడంలో ప్రధాని మోడీ ఎలా విఫలమయ్యాడో ఇప్పుడు తెలుసుకుందాం మన భారతదేశంలో ఇప్పుడు రెండు వ్యాక్సిన్లు ఉన్నాయి ఒకటి భారత్ బయోటెక్ వాళ్ళు తయారు చేసిన కోవాక్సిన్ రెండు సీరామిసు వాళ్ళు తయారు చేసిన కోవిషీల్డ్ అది కాకుండా రీసెంట్గా కొత్త వ్యాక్సిన్ వచ్చింది మన భారతదేశం ఏంటంటే స్పుత్నిక్ వి అనేది అది రష్యా ప్రభుత్వం రష్యా గవర్నమెంట్తో కలిసి ఇండియాలో రిలీజ్ అయింది మన భారతదేశంలో ఇప్పటికీ నూట ముప్పై కోట్ల మంది జనాభా ఉన్నారు నూట ముప్పై కోట్ల మంది జనాభాకు రెండు వందల అరవై కోట్ల డోసులు కావాలి ఆ పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు తొంభై ఆరు కోట్ల మంది ఉన్నారు అంటే ఇంచుమించు నూట రెండు నూట తొంభై రెండు కోట్ల నుంచి రెండు వందల కోట్ల డోసులు కావాలి ఈ కెపాసిటీ డైలీ వీళ్ళు వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే వాళ్ళ కెపాసిటీ వచ్చేసి థర్టీ ల్యాక్స్ అంటే ముప్పై లక్షలు రెండు అంటే నూట ముప్పై కోట్ల మంది జనాభాకు ఇవ్వాలంటే దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు పడుతుంది ఈ రెండు సంవత్సరాల గ్యాప్లో ఎంతమందికి కరోనా వస్తుంది ఆ కరోనా వచ్చిన వాళ్ళు ఎంతమంది కోల్పోతాం ఈ కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ తయారు చేయడానికి వాళ్ళకి అయ్యే ఖర్చు నూట యాభై రూపాయలు మాత్రమే ఇవి ప్రపంచంలోకి అతి చీప్ అంటే అతి తక్కువ ఖర్చుతో తయారైన వ్యాక్సిన్ అన్నట్టు ఇవి ఇంత తక్కువ ఖర్చుతో తయారైనప్పుడు మోడీ గారు మొత్తం ప్రజలకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు సెంట్రల్ గవర్నమెంట్కేమో వాళ్ళు నూట యాభై రూపాయలు ఎంత ఖర్చుతో తయారైందో అంత ఖర్చుతోనే ఇస్తా అని చెప్పిళ్ళు స్టేట్కి వచ్చేసరికి కోవాక్సిన్ వాళ్ళు ఏమో ఆరు వందల రూపాయలు కోవిషీల్డ్ వాళ్ళేమో నాలుగు వందల రూపాయలకి ఇస్తారు అన్నారు అప్పుడు రాష్ట్రాల వాళ్ళు మొత్తం గొడవ పెట్టి మీకైతే నూట యాభై రూపాయలకి ఇస్తారు మాకైతే ఇంత రేటు అన్న తర్వాత ఆ ఉత్పత్తి చేసే సంస్థలు కొంచెం తగ్గాయి కొంచెం రేటు తగ్గించాయి ఏమని కోవాక్సిన్ అనేది ఆరు వందల నుంచి నాలుగు వందలు రెండు వందలు తగ్గించినాయి కోవిషీల్డ్ అనేది నాలుగు వందల నుంచి మూడు వందల అందులో వంద రూపాయలు వాళ్ళు తగ్గ కోవిషీల్డ్ వాళ్ళు తగ్గించారు ఇంత తక్కువ రేటు ఉన్నప్పుడు అందరికీ సమానంగా ఇవ్వచ్చు కదా భారతదేశ ప్రధాని మోడీ స్టార్టింగ్ ఏం చెప్పిందంటే మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ ఫ్రీగా ఇస్తా అని చెప్పిండు ఆ తర్వాత అత్యంతగా కాలేదు కాక రాష్ట్రాల మీద తల మీద నెట్టేసిండు ఏమన్నాడు రాష్ట్రాల మొత్తం కొనుక్కొని వాళ్ళే చేసుకోవాలని అసలు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది ఏదున్నా అంటే వాళ్ళకు వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సంస్థలకు పర్మిషన్లు ఇవ్వడం కానీ వాళ్ళకు లోన్లు ఇచ్చి మరి ప్రొడ్యూస్ అంటే ఉత్పత్తి చేయమని చెప్తారు అన్నీ మీ చేతిలో ఉన్నప్పుడు రేట్లు ఎందుకు మీ చేతిలో ఉండవు మీరు ఎందుకు తీసుకోలేరు ఈ మధ్యన అరవింద్ కేజ్రీవాల్ ఒక మాట అన్నాడు మోడీ గారు చెప్పుకుంటే ఏమన్నాడు అంటే మీరేమో వ్యాక్సిన్ అనేది అందరికీ మీరు ఇవ్వరు మమ్మల్ని తీసుకోమంటున్నారు కాకపోతే మీరు గ్లోబల్ టెండర్స్ పిలుస్తున్నారు ఇప్పుడు మేము మేము కానీ మిగతా రాష్ట్రాల వాళ్ళు కానీ గ్లోబల్ టెండర్స్కి వెళ్ళినప్పుడు ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వాళ్ళకే ఎక్కువ ఇస్తారు ఎవరు ఎక్కువ తక్కువ ఇస్తే వాళ్ళకి ఇవ్వరు ఇప్పుడు ఎక్కువ డబ్బు ఇచ్చిన రాష్ట్రాల గవర్నమెంట్కి ఇచ్చినప్పుడు అక్కడున్న ప్రజలు బతుకుతారు మా ప్రజలు బ్రతకరు అంటే ఇక్కడ ఉన్న ప్రజలు ప్రజలు కారా అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ మోడీ గారు అని అన్నారు అది మాత్రం నిజమే ఎందుకంటే వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి తీసేసుకుంటారు తక్కువ డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇవ్వరు మోడీ ఇప్పుడు ఏం అంటే వ్యాక్సిన్ చూయించి రాష్ట్రాల మొత్తానికి కొట్టుకోమని చెప్తున్నాడు ఇది ఎట్టు ఉందంటే నేను ఒక ఇంతకుముందు ఒక సినిమా వస్తున్నాను హాలీవుడ్లో ఏంటంటే కంటేజెస్ సినిమా ఆ సినిమా కూడా అంతే వ్యాక్సిన్ కోసం కొంతమంది కొట్టుకుంటారు అన్నాడు ఇప్పుడు కూడా అదే అవుతుంది ఎవరు ఎక్కువ డబ్బు ఇచ్చి కొనుక్కుంటారో వాళ్ళకి ఇచ్చేస్తున్నారు కాబట్టి కొంచెం తగ్గియాలి మీరు భారతదేశ ప్రజలు బతకాలని అనుకుంటే అందరూ మీరు ఏం చేస్తారంటే ముందు మీ చేతుల్లో ఉంటుంది కదా ప్రభుత్వం అనేది మీ చేతిలో మీరు ఏంటి పర్మిషన్స్ ఇచ్చి ఉత్పత్తి చేయమంటారు కదా వ్యాక్సిన్ సంస్థలని వాళ్ళకి మీరు ఆర్డర్ ఇచ్చి ఎంతమందిను అంతకంటే ఎక్కువ మందికి ప్రొడ్యూస్ చేయమని చెప్పాలి అది చేసినవన్నీ ఫస్ట్ గవర్నమెంట్కే ఇవ్వాలి మీరు తయారు చేసిన ధరకి ఇమ్మని చెప్పాలి అట్లా చేస్తలేరు అట్లా చేయకుండా మీరు కొన్ని తీసుకొని మిగతావి రాష్ట్రాల వాళ్ళకు ఇచ్చేసుకొని మీ ఇష్టం ఉన్నంత చెప్తే తప్పదు వ్యాక్సిన్ తయారు చేసే సంస్థలకు మీరు ఆర్డర్ చేసి మీరు మీరు ఎంతకు తయారు చేసారో అంతకు మాకు ఇచ్చేయండి మేము మా భారతదేశ ప్రజలు అందరికీ ఇచ్చుకుంటాము ఆ తర్వాత మీకు ఇష్టం ఉన్న రేటుకి ఇష్టం ఉన్న వాళ్ళకు ప్రైవేట్ వాళ్ళకు బయట బయట దేశాలకు ఇష్టమైనంత అమ్ముకోమని చెప్పాలి ఎలక్షన్ పేరు చెప్పి ఓట్ల కోసం ప్రజల ఓట్ల కోసం మీరు వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సంస్థలతో నేను మాట్లాడుతున్నానని చెప్పి హైదరాబాద్కి వచ్చేయలు మళ్ళీ అది కాకుండా పూణేకి పోయేళ్ళు అట్లాంటిది ఇప్పుడు అదే ఒక ఫ్లైట్ వేసుకొని మీరు ఒకే రేటు కోసం ఎందుకు తిరగట్లేదు మీకు ఒక న్యాయం రాష్ట్రాలకు ఒక న్యాయం అమెరికా మరియు యూకే వాళ్ళు ఏం చేసిందంటే మాస్క్ ఫ్రీ చేసేసుకున్నారు ఈ మధ్యన ఎందుకంటే వాళ్ళకి కరోనా కేసులు తగ్గుతున్నాయి ఎందుకు ఎట్లా చేసే అంటే వాళ్ళు ముందు జాగ్రత్తతో వాళ్ళ దేశంలో ఎంతమంది ఉన్నారు ఎన్ని వ్యాక్సిన్లు కావాలని చెప్పి ముందే ఆర్డర్ ఇచ్చేసి వాళ్ళు ట్రయల్స్ ఉన్నప్పుడే ముందే తీసేసుకున్నారు తీసేసుకుని అందరు ప్రజలకు ఇచ్చేసీళ్ళు ఇప్పుడు అక్కడ కరోనా అనేది తగ్గుముఖం పట్టింది కాబట్టి వాళ్ళు మాస్క్ ఫ్రీ చేసుకున్నారు కాకపోతే ఓన్లీ ఏంటంటే కొన్ని ప్రదేశాల్లో మాత్రమే అంటే బహిరంగ ఉన్న దగ్గర వాళ్ళ జాగ్రత్త కోసం మాస్క్ పెట్టుకోమని చెప్పి కానీ మీరు మాత్రం ఆ మాస్క్ పెట్టుకోమని చెప్పట్లేదు ఏ చెప్పట్లేదు ఓన్లీ వ్యాక్సిన్ అనేది ఇవ్వకుండా మనుషుల ప్రాణం అయితే తీసేస్తున్నారు అత్యంత దరిద్రమైన పాలనని పేరు తెచ్చుకున్న ట్రంపే వాళ్ళ ప్రజలు ఎంతమంది ఉన్నారని తెలుసుకొని ముందే వ్యాక్సిన్లు ఇచ్చిండు కానీ మీరు అంత జనాకర్షణ కలిగిన నేతగా పేరు తెచ్చుకోవడానికి అంటే పేరు తెచ్చుకోలేదు మీ అంతటి మీరు డబ్బా కొట్టించుకొని ఇప్పుడు ప్రజల ప్రాణాలను గాల్లోకి వదిలేసేళ్ళు ఈ వ్యాక్సిన్లు ప్రజలకు మొత్తానికి ఇవ్వడంలో మాత్రం మీరు ఫెయిల్ అయిపోయారు